ఇలా మాల కట్టుకుంటా. ఎలా అంటే మామూలుగా, అంటే చూపిస్తాను మీకు, పువ్వు మీద పువ్వు పెట్టి ఇలా కదా ఒక దాని మీద ఒకటి వేసి ఇలా కదా మాల కడతాం. ఇది మాల మామూలుగా. అలా కాకుండా ఈరోజు నేను మీకు ఇంకో రకంగా మాల చూపిస్తా. దీన్ని కొంత దారాన్ని వేలికి చుట్టుకోండి. ఓకేనా? వేలికి చుట్టుకున్న తర్వాత వేలికి చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓ రెండు పువ్వులు తీసుకుని దీన్ని మామూలుగా ఇలా మామూలు మాల ఎలా కడతాము అలా ఒక మాల వెయ్యండి. వేసిన తర్వాత ముడి తర్వాత ఈ పువ్వుని ఈ పువ్వుకి స్ట్రైట్గా పెట్టండి. దగ్గర దగ్గరగా పెట్టాలి. దీంట్లో నుంచి కింద నుంచి తీసి ఈ పువ్వులో నుంచి పక్కకి తీసుకురండి దీన్ని. ఇప్పుడు ఇది రౌండ్గా వస్తూ ఉంటుంది అన్నమాట, కొప్పులోకి పెట్టుకుంటాను చూడ. అలాగా చూడండి, ఇలా పెట్టాను ఆ పువ్వుని. ఇది కింద నుంచి ఇలా పెట్టి ఈ దారం ఇలా కనపడాలి. దీంట్లో నుంచి దీన్ని పైకి తీయాలన్నమాట, అది లాక్ అయిపోతుంది అన్నమాట. ఈ దారం పట్టుకున్న వేలిలో పెట్టుకున్న దారం కనబడుతుంది చూసారు ఇక్కడ, ఇదిగో ఇదిగో, ఇది ఇటు ఇది ఇటు రెండు పక్కల ఉందన్నమాట. అది అటు పట్టుకున్నాం, ఇది ఇటు పట్టుకున్నాం. మళ్ళీ ఈ పువ్వుని దీని మీద పెడదాం సైడ్కి. పెట్టిన తర్వాత దీన్ని గట్టిగా పట్టుకుని దీంట్లో నుంచి దీన్ని తీయడమే. ఓకేనా? మళ్ళీ దీన్ని గట్టిగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పువ్వు సైడ్కి పెట్టండి. సైడ్కి పెట్టి మళ్ళీ మళ్ళీ లాక్ అలా కింద నుంచి పైనుంచి పైనుంచి కింద నుంచి తీసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఇలా అంతే. దగ్గర దగ్గరగా పెట్టుకుని వస్తే ఇలా రౌండ్గా వస్తుంది. ఇగో చూడండి, ముద్దగా రౌండ్గా వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, మళ్ళీ చెప్తాను ఇంకోసారి. ఈ పువ్వుని ఈ పక్కన పెట్టి దీన్ని గట్టిగా పట్టుకుని కింద నుంచి ఇలా తీయాలి. ఇదిగో పువ్వు ఉందా, పక్కకు పెట్టామా. ఇది ఇలా పట్టుకుని కింద నుంచి ఈ దారం ఎటు వచ్చింది, దారం పైకి రావాలి. ఈ కింద నుంచి ఇలా. ఓకేనా? ఇలా అన్నమాట, ఇలా ఒక్కొక్క పువ్వుని చుట్టుకుంటూ పక్క నుంచి అలా రౌండ్గా చేసుకుంటూ వెళ్ళాలి. కొప్పులోకి పువ్వు తయారైపోతుంది. ఆడని రౌండ్ వచ్చేలాగన్నమాట. పక్క పక్క ఆ పై దాని మీద దీన్ని పెట్టుకుని ఇవి రెండు గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు దీని కింద నుంచి వచ్చి ఇలా ఈ మల్లెపూల నుంచి పక్కకి రావాలి. సరే, ఇది గట్టిగా పట్టుకోండి. గట్టి మాల వస్తుంది అప్పుడు. ఇది ఇది గట్టిగా పట్టుకుని ఇక్కడ పెట్టుకోండి. ఈ పైకే రావాలి. ఇది సింపుల్, ఇదేం పెద్ద కష్టమేం కాదు. దీన్ని ఇలా పెట్టి మళ్ళీ ఇలా పెట్టి ఈ మల్లెపూలోంచి ఈ దీన్ని ఇలా మళ్ళీ పక్కకి
ఇలా మళ్ళీ ఇది సరే ఇలా రౌండ్ వస్తున్నట్టు వచ్చి ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చి చూడండి ఫస్ట్ పట్టుకున్నామా, ఇది ఇలా కిందకు వచ్చి దీని పక్క నుంచి పైకి లాగాలన్నమాట. దీంట్లో నుంచి పైకి లాగాలి ఇలా. ఇదిగో మళ్ళీ చూడండి, ఇది ఇలా పెట్టాం కదా, ఇదిగో దీన్ని గట్టిగా పట్టుకుని చేతితో ఈ ఇక్కడి నుంచి ఇలా అన్నమాట. ఈ పువ్వులోకి తీసుకురావాలి దీన్ని, అది ఇలా లాక్ అవుతుంది. కనబడుతుందా మీకు బాగా? ఇటు నుంచి ఈ దారం, ఇటు నుంచి ఈ దారం రెండు లాక్ అవుతాయి అన్నమాట. మీరు మాల కడుతున్నప్పుడు ఎలా పట్టుకుంటారో అలాగే దీన్ని గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకుని చూడండి, ఒక పువ్వు పెట్టాను, ఇది దీన్ని ఇలా పెట్టాను. ఇప్పుడు దీంట్లోంచి దీంట్లోకి తీసుకురావడమే అంతే. మళ్ళీ చూడండి, ఇది చాలా గట్టిగా పెద్దగా ముడిలా వస్తుంది. ఇది చూడండి ముడి పువ్వులు. ఈ దండకి ఈ దండకి తేడా చూడండి. మనం కట్టిన దండ ఇది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇది పల్చగా వస్తుంది. చుట్టూత పువ్వు కనబడుతూ ఉంటుందన్నమాట ఇలా, ఇది అలా కనపడదు. సరే ఈ దండకి ఈ దండకి తేడా అదే. ఈ మాల ఇలా కట్టడం చాలా ఈజీ. తమిళనాడు సైడు ఎక్కువగా కడుతుంటారు ఈ మాల అన్నమాట. గబగబా చాలా గబగబా కడుతుంటారు, చాలా ఫాస్ట్గా. మనకి ఏమి తెలీదు, వాళ్ళు ఎంత బాగా కట్టేస్తున్నారో అనుకుంటాం, కానీ ఇదేముండదు. ఇదిగో దీన్ని ఇలా తెచ్చి ఇలా అంతే. ఓ పువ్వు వేసామా, ఇది పట్టుకుని దీన్ని ఈ కింద నుంచి ఈ దారాన్ని ఈ దీంట్లోకి ఇలా బయటకు తీసుకురావడం అంతే అంతే. ఇది ఇలా కట్టుకోవడం ట్రై చేయండి. ఇది కొప్పులోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టండి. నా నోటిఫికేషన్ మీకు అందుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను ముడి చెప్పడం మర్చిపోయాను మీకు, ముడి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ వేలికి కట్టుకున్న ఇది ఉంది కదా, దాన్ని తీసేసి దాన్ని దీన్ని కలిపి ఒక ముడిలా వేసేసుకోవడమే అంతే, అయిపోయింది. ఈ చిగురు ఉంచుకుంటే కావాలంటే కుప్పలోకి పెట్టేసుకోవచ్చు ఇలా ఇలా.